హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైవ్ టిప్స్ అండ్ క్రియేషన్స్ ఇక ఇవాటి వీడియోలో మనము ఇంట్లో ఇలాంటి సన్న దోమలు కనిపిస్తున్నాయి కదండి వీడియోలో ఇలాంటి సన్న దోమలు రాకుండా ఎలా చేయాలి ఏం చేయాలని టిప్పు చెప్పమని అడిగారు అందుకే ఈ వీడియో చేస్తున్నాను ఇంట్లో ఈ విధంగా అసలు సన్నదోమలు ఎందుకు వస్తాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఈ వీడియోని అంటే సన్న సన్నదోమలు రాకుండా మనము నివారించుకోవాలి తర్వాతనే టిప్ యూజ్ అవుతుందండి ఈ విధంగా మనము ఆనియన్స్ అవసరం ఉన్నప్పుడు ఎక్కువగా కట్ చేస్తాము మిగిలిపోయింది అక్కడే పెట్టేస్తాం కదా కిచెన్లోనూ ఇక్కడ ఒక దగ్గర అలా పెట్టడం వల్ల కూడా ఈ దోమలు వస్తాయి ఇకపోతే పచ్చి కొబ్బరి దేవుడికి వారాల రోజు కొట్టినప్పుడు అలా మిగిలిపోతుంది కదా ఆ పచ్చి కొబ్బరి కూడా మనము ఎక్కడో ఒక దగ్గర పెట్టడం వల్ల అదేమవుతుందంటే దానికి కూడా ఈ సన్న దోమలు ఎక్కువగా వస్తాయి ఇది రాకుండా చూసుకోవాలి అండ్ బ్రెడ్ కూడా అవసరం ఉన్నంత వాడుకున్న తర్వాత మనము ఎక్కడో ఒక దగ్గర ఓపెన్ చేసి పెట్టేయడం వల్ల కూడా లేదా దానిపైన ఏదైనా వాటర్ డ్రాప్ పడినప్పుడు అది ఫంగస్ వస్తుంది ఆ ఫంగస్ వల్ల కూడా ఈ సన్నదోమలు వచ్చే ఛాన్స్ ఉంది ఇది ఇలా చేయకుండా చూడండి అండ్ ఫ్రూట్స్ మనము సగం సగం కట్ చేసి అక్కడక్కడ పెట్టేస్తుంటాం కదా వీటిపైన కూడా సన్నదోమలు అంటే ఇలా ఓపెన్ చేసి పెట్టడం వల్ల కూడా అందులో ఏమైనా పాడైన పాటు ఉంటే దానిపైన వాళ్ళ వాళ్ళడానికి వస్తాయి ఇక కూరగాయల విషయానికి అంటే టొమాటోస్ ఎక్కువగా మనము ఎక్కువ తెచ్చుకుంటుంటాం కదా అలాంటప్పుడు ఏమవుతుందంటే ఎక్కడ ఒక దగ్గర మురిగిపోయిన ఉండడం వల్ల మిగతావి మురిగిపోతాయి మెయిన్గా వీటి నుంచి ఎక్కువగా సన్నదోమలు వచ్చే ఛాన్స్ ఉందండి వచ్చే ఛాన్స్ కాదు వచ్చేస్తాయి వీటి వల్లనే వస్తాయి మీరు వీడియోలు అబ్జర్వ్ చేయొచ్చు వాటి చుట్టూ సన్నదోమలు తిరుగుతూ ఉన్నాయి కదా ఈ విధంగా టొమాటోస్ మురిగిపోయినవి వెంటనే గమనించి వాటిని కనుక తీసేసినట్లయితే ఈ సన్నదోమలు రాకుండా చూసుకోవచ్చు మీరు ఇప్పటి ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇకపోతే ఇలాంటి బనానస్ కూడా మురిగిపోయి ఉన్నట్లయితే వాటిని వెంటనే తీసేయాలండి మనం ఓసారి అబ్జర్వ్ చేయకుండా అలా ఉండిపోతాయి కాబట్టి వీటి వీటికి కూడా చాలా ఎక్కువగా సన్నదోమలు వచ్చి బాగా ఇబ్బంది పెడుతుంటాయి ఇక ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇంట్లోనే మళ్ళీ మళ్ళీ బయటకు అన్నట్లు ఇంట్లోనే డస్ట్బిన్ పెట్టుకొని తర్వాత లాస్ట్లో ఒకసారి పడేద్దాం అనుకుంటారు అలా పడేయకుండా మర్చిపోయినప్పుడు కూడా ఈ విధంగా సన్నదోమలు అందులో ఉండే తడి చెత్త వల్ల ఎక్కువగా వస్తుంటాయి అండ్ ఇంకా మెయిన్గా ఈ వీటన్నింటి మీద ఈ దోమలు వాళ్ళడానికి మెయిన్ సోర్స్ ఏంటి అంటే ఆనియన్స్ ఉల్లిగడ్డలు ఇవి ఇంట్లో ఎక్కువగా స్టోర్ చేసి పెట్టుకుంటుంటాం కదా ఈ విధంగా ఎక్కువగా స్టోర్ చేసి పెట్టుకున్నప్పుడు అలా మొలకలు వచ్చినాయి కానీ దానిపైన నల్లని చారలున్న ఆనియన్స్ వీటిని ఎక్కువగా ఉండడం వల్ల వాటిని ఎక్కువ తొందరగా ముదిరిపోయి మురిగిపోయి దోమలు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ మెత్తగా ఉన్న వాటి అన్నింటినీ ఒక ముందుగా వాడేసుకునే విధంగా ఏర్పెట్టుకోవాలి ఇంకొక టిప్ ఏంటి అంటే ఇందులో మనము ఇలా ఒక్కొక్కటి బాగున్నది సెలెక్ట్ చేసుకునే విధంగా షాప్ వాళ్ళు ఇస్తారు అలాంటి షాప్లో కొనుక్కోవడం బెటరు మార్కెట్లో వీక్లీ బజార్లో మనం కనుక కొనుక్కున్నట్లయితే వాళ్ళతో మొలకలు అన్నింటినీ కట్ చేసి ఫ్రెష్గా ఉన్నట్లుగా అమ్ముతారు అవి ఇంటికి వచ్చిన టూ త్రీ డేస్లోనే మురిగిపోతాయండి ఈ విధంగా మురిగిపోయిన వాటిని పక్కకు పెట్టేయాలి మొలకలు ఏమన్నా ఉంటే తీసేసుకొని పక్కకి పెట్టేయాలి ఒకవేళ వాడడానికి వస్తాయి అనుకున్నవి ముందు వరుసలో పెట్టుకోవాలి అలా ఎక్కువ మొత్తంలో కనుక గడ్డి గడ్డ పచ్చిగా కనుక ఉన్నట్లయితే రెండు చాక్ పీస్లను ఒక పేపర్లో నేను ఇక్కడ టిష్యూ పేపర్లో చుట్టు పెడుతున్నాను అలా చుట్టి ఆనియన్స్ మధ్యలో పెట్టినట్లయితే ఆనియన్స్లో ఉన్న తేమను ఆ చాక్ పీస్లు పీల్చుకోవడం వల్ల ఆనియన్స్ తొందరగా పాడయ్యే ఛాన్స్ ఉండదు కాబట్టి ఇలా చేసి చూడండి మీరు ఇప్పటివరకు ఈ వీడియోను కనుక లైక్ చేయలేనట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇక వీటన్నింటికి ఒక టిప్ ఏంటి అంటే ఈ సన్నదోమలు రాకుండా ఉండడానికి ఒక స్పూన్ అన్ని లవంగాలు తీసుకొని ఒక కాటన్ క్లాత్లో ముడివేసి మూటలాగా కట్టేసి ఆనియన్స్లో కనుక పడేసినట్లయితే ఆ ఘాటు అనే దానికి దోమలు రాకుండా ఉంటాయండి ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి అలాగే మధ్య మధ్యలో పీసులు కూడా పెట్టండి ఆ తేమకి అవి ముదిరి సారీ మురిగిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అలాగే ఎక్కువ టమాటోస్ తెచ్చుకున్నప్పుడు కూడా మీరు ఇలా లవంగాలను మూట కట్టేసినట్లయితే కూరగాయల మధ్యలో ఆ ఘాటుకు ఆ దోమలు రాకుండా ఉంటాయి ఇది చాలా వర్క్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇక వెల్లుల్లి కూడా ఇంట్లో ఎక్కువగా స్టోర్ ఉంటుంది కదండి ఆ వెల్లుల్లి మధ్యలో కూడా ఇలా వేసి పెట్టుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ చాలా వర్క్ అవుతుంది ఈ విధంగా సన్న ఇంట్లో ఏ విధంగా రాకుండా చేయాలి ముందు జాగ్రత్తలు ఒకవేళ వస్తే ఎలా చేయాలి అని ఈ వీడియోలో చూపించాను ఈ టిప్స్ మీకు నచ్చాయి అనుకుంటానండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్